హాయ్ హలో ఎవరీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ మనవి. నేను మీ ఉషా అంకాల్. ఈరోజు మనం నేర్చుకోబోయేది కడాప్రసాద్ అంటారు. ఇది గురుద్వార స్పెషల్. అలాగే నవదుర్గలను పూజించేవారు నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా సాయంత్రం చేసే పూజలో ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇటువంటి నైవేద్యాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, వీడియోను మాత్రం ఫుల్గా చూసేయండి, ఎక్కడా స్కిప్ చేయవద్దు. దీనిలో మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను సేమ్ క్వాంటిటీ తీసుకుంటూ ఉంటాము, కానీ ఒక వాటర్ మాత్రమే డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కప్పు ఆవు నెయ్యిని వేసుకున్నాను. అది చక్కగా కరిగిన తర్వాత దీనిలో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ గోధుమ పిండిని వేసుకొని మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూనే ఉండాలి. ఈ విధంగా తిప్పుతూనే ఉండాలన్నమాట, లేదంటే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా తిప్పుతూ ఉండగా దానిలో ఉండే పచ్చివాసన అంతా పోయి మనకు నెయ్యి అనేది పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఆ పిండిలో నుంచి నెయ్యి బయటకు విడుదలైపోతుంది. అప్పుడు ఈ పిండి కూడా మనకు కలర్ చేంజ్ అవుతుంది. ఈలోగా మనం డబుల్ క్వాంటిటీ వాటర్ని తీసుకోవాలి. అంటే 2 కప్స్ వాటర్ని తీసుకొని కొంచెం మరిగించుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు నెయ్యి అనేది బయటకు వచ్చేసింది కదా పిండిలో నుంచి, ఈ టైంలో మనం 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నెయ్యి మరియు గోధుమ పిండి అలాగే షుగరు ఈ మూడుని సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి. కేవలం నీటిని మాత్రమే డబుల్ క్వాంటిటీ వేసుకోవాలి. ఈ చక్కెర మొత్తం చక్కగా దీనిలో కరిగేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. మనకు ఈ రెసిపీ మొత్తం రెడీ అవ్వడానికి ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి. వాటర్ పోసినప్పుడు మాత్రం దీన్ని లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి మంటను. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ను పోసుకుంటూ తిప్పుకోవాలి. మరిగించి ఉంచుకున్న నీళ్లను కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి ఈ వాటర్ని వెంటనే అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఈ ప్రసాదం అంటే నవదుర్గల్లో అందరికీ కూడా చాలా ఇష్టం అంట. అందువల్ల ఇక్కడ నవదుర్గను పూజించేవారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు సాయం సంధ్యా టైంలో పూజ చేసి ఈ నైవేద్యాన్ని అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. దీన్నే గోధుమ హల్వా అని కూడా అంటారు, అలాగే కడాప్రసాద్ అంటారు. మనం గురుద్వార్ వెళ్ళామంటే అక్కడ ప్రసాదంగా మనకు దీన్నే పెడతారన్నమాట. అందుకే ఇది గురుద్వార్ స్పెషల్ కడాప్రసాదం. చూశారు కదా మనకు రెసిపీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లో యాలకుల పౌడర్ కానీ ఇంకా పచ్చకర్పూరం ఇలాంటివి ఇంకేమి వేయరండి, ఏ ఇంగ్రీడియంట్స్ వేయరు. ఓన్లీ ఈ 4 ఇంగ్రీడియంట్సే దీనిలో వేస్తారు. కానీ మనం అమ్మవారికి పెట్టుకోవడానికి కొంచెం దీనిలో ఒక్క చిటికెడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. కలిపేసి ఇంకా దీన్ని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయడమే. ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే కామల్సి అమ్మవారికి అంత ఇష్టం. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది. అలాగే గోధుమ పిండి కాబట్టి హెల్త్ కూడా మంచిదే. మరి మీరు కూడా ఒకసారి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఇప్పుడు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.